దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు హైదరాబాద్లో వాలిపోతున్నాయి తెలంగాణలో పరిశ్రమలు పెట్టుకోవడానికి వ్యాపారం చేసుకోవడానికి అనుమతుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సులభతర విధానాలను అనుసరిస్తోంది దీనికి తోడు ఇక్కడి వాతావరణ శాంతి భద్రతల సమస్యలు కూడా అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి ఈ ఐదేళ్లలో ఎన్నో వాణిజ్య సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయి ఇంకా వస్తూనే ఉన్నాయి తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్ సంస్థ ది ట్రంప్ ఆర్గనైజేషన్ హైదరాబాద్కు వచ్చింది వచ్చే ఏడాది దేశంలోని మూడు నుంచి ఐదు ఉన్నత శ్రేణి నగరాల్లో ముంబైకి చెందిన ట్రిబేకా డెవలపర్స్తో కలిసి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులను ప్రారంభించబోతోంది ఈ విషయాన్ని ట్రిబేకా డెవలపర్స్ ప్రకటించింది వచ్చే పన్నెండు నెలల్లో ఏడు నుంచి ఎనిమిది ప్రాజెక్టుల కోసం ఐదు వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్టుగా ట్రిబేకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా తెలిపారు ఇందులో రెండు వేల ఐదు వందల కోట్లను ట్రంప్ ఆర్గనైజేషన్ చేపట్టే మూడు నుంచి ఐదు ప్రాజెక్టులకు ఖర్చు చేయనున్నట్టు పేర్కొన్నారు ఈ ప్రాజెక్టులన్నీ గ్రీన్ ఫీల్డ్ గా ఉంటాయని వివరించారు వీటిలో ఒకటి హైదరాబాద్ లో ప్రారంభించనుండగా బెంగళూరు చండీగఢ్ లుధియానాలలోనూ ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు ట్రిబేగా ట్రంప్ ఆర్గనైజేషన్ మధ్య ఉన్న అనుబంధానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా పూణేలో నిర్వహించిన వేడుకలకు ట్రంప్ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జూనియర్ హాజరయ్యారు ఈ సందర్భంగానే కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటన చేశారు